फ्रेंड्स इंतकु इंतवरकु आ एंट्रेंस वरकु चूच्चानु इक्कड नुंचि लोपल भागं चूद्दां मनं ఈ కర్ణాటక బీదర్ స్టేట్లో ఉన్న ఈ ఫోర్ట్ గురించి ఎవరైనా ఇంతకుముందు ఈ వీడియో ఇది సెకండ్ పార్ట్ అన్నమాట ఒకవేళ మీకు ఫస్ట్ పార్ట్ గురించి తెలియాలంటే ఇంతకుముందు నా ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో చూసుకోవచ్చు దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం డీటెయిల్స్గా ఉంటుంది ఇగో ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది మట్టి తవ్వుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అదిగో మనము ఇంతకుముందు వీడియోలో లోపల నుంచి ఒకటి అది మాస్క్ చూపించిన డోర్స్ది అదిగో అదనమాట అదిగోండి ఎట్లా ఉందో ఇదిగో ఇక్కడ ఏదో బోర్డు రాసింది మనకు ఓల్డ్ ఫోర్ట్కి ఎంట్రెన్స్ అని ఓల్డ్ ఫోర్ట్కి దారి ఓకే ఫైన్ పాత కోటకు దారి ఏంది బొమ్మగొండేశ్వర్ లేక్ అంట ఓకే ఇక్కడ చెరువు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ బొమ్మగొండేశ్వర్ లేక్ ఇది వచ్చేసి గగన్ మహల్ మనం ఇది చూద్దాం పండు జూమ్ చేసి చూపించు మనం ఇట్లా బయలుదేరదాం ఈ వే లేకుది అనుకుంటా అటు వే అది చూపించు క్లోజప్ ఫ్రెండ్స్ చూస్తున్నారు వాళ్ళని ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంచారు ముట్టుకోకుండా టచ్ చేయకుండా ఇట్లా హిస్టారికల్ ప్లేస్ కదా ఫ్రెండ్స్ ఇది మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ కాబట్టి చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ కట్టడాలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఐ మీన్ ఇండియా టోటల్ ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి వచ్చి చూసి వెళ్తుంటారు హిస్టారికల్ ప్లేస్ కదా ఫ్రెండ్స్ సో ఇది కామనే చాలా బాగనిపిస్తుంది మీరు చూడండి చుట్టూ అయితే గ్రీనరీ ఫుల్ గ్రీనరీ ఉంది ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ జబ్బాడస్తుంది హలో అంటే కూలిపోతున్నాయి ఒక 1000 సంవత్సరాల క్రితం అనుకోండి అప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు మన గవర్నమెంట్ కేఎన్ కర్ణాటక గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కదా కానీ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ అంటే అక్కడ స్టార్టింగ్లో చూసినాం కదా ఆ 16 తర్వాత మాస్క్ ఒకటి ఇంకోటి ఆ రెండు మెయిన్ ఎంట్రన్స్లో అక్కడ ఇంకోటి మహల్ ఉంది కదా అది అవి మెయిన్ ఇక అవన్నీ ఇప్పటికీ కాపాడుతూ వస్తున్నారు ఇక ఇవైతే సైడ్ చుట్టూ గోడలు ఇవన్నీ ఆల్మోస్ట్ పడిపోయినాయి అక్కడ ఒక ఎంట్రన్స్ ఏదో ఉన్నట్టుంది గేట్కి లాక్ వేసిరు ఇక్కడ నుంచి బాగానే కనబడుతుంది కదా ఇట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి ఈ బ్యాక్ వ్యూ తీద్దాం ఇగో ఇక్కడ రాసింది కదా నౌబత్ ఖానా తాకత్ మహల్ ఇది క్లోజ్ ఉంది అంతా పడిపోయినట్టు యా సారీ అది తాకత్ మహల్ ఇది నౌబత్ ఖానా ఎంట్రీ ఇది ఆహా ఇంత పడిపోయినాయి అసలు మొత్తం కట్టడాలు అనేది ఏమి లేకుండా పడిపోయినాయి చూడు కానీ మన గోల్కొండ కోట ఇంకా చాలా గ్రేట్ తెలుసా ఇంత పడిపోలే మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట కాకపోతే ఇది అంతకు ఇంకా గోల్కొండ ఇవో కట్టడాలు మొత్తం పడిపోయినాయి ఏం లేదు చూడడానికి మనము అటు సైడ్ నుంచి చూసినాం సగం కూడా కనిపించినాయి ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి లోపలంతా ఏం లేదు అంత శిథిలావస్థలు అయిపోయింది ఏది ఇప్పుడు మన కోట అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ కాకపోతే ఇది కూడా ఒక హిస్టారికల్ వండర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎందుకంటే అన్నీ పడిపోయినా కానీ సగం సగం కట్టడాలు ఉన్నా కానీ చాలా అద్భుతంగా కనబడుతుంది చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అప్పట్లో కరెక్టే ఇట్స్ ఎవర్ గ్రీన్ ఓల్డ్ ఈజ్ గోల్డే నిజంగానే గోల్డ్ అంత ఇంకా ఇటు సైడ్ కొంచెం ఆడ వరకు ముందు వాళ్ళు వస్తున్నారు కదా అటు నుంచి మనం కూడా చూసుకొని మళ్ళీ ఇటు వచ్చేద్దాం ఓకే పదండి ముందుకు ఆ చెట్లలో పోతే ఆడేదో బోర్డు పెట్టుంది అంత చెట్లు ఉన్నాయి కాకపోతే అన్నీ పడపాజాన్ కనబడుతుంది బ్లాక్ బాస్టియన్ ఇది కూడా ఏదో చాలా బాగుంది ఒక్కసారి ఇటు నుంచి బ్యాక్ వ్యూ ఇది చూపించు పాండు దీన్ని గడ్డిని కానీ అరే ఇక్కడ ఏదో బాగుంది ఫ్రెండ్స్ దా చూ అడుగుదాం అయ్యా ఏయి చే కుజ్బిని దిగినాక పురా భయ్యా వాదక్ జాసక్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉన్నట్టుంది సెక్యూరిటీని అడుగుతుంది చెప్పిండు మనకి వెళ్ళి చూసేది పైన రౌండింగ్స్ వేసి చూపిస్తు ఆ పిల్లలు ఈ పక్కనే రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది మనకి ట్రైన్స్ సౌండ్స్ కూడా బాగా వస్తున్నాయి ట్రైన్స్ లోకల్ తిరుగుతున్నట్టున్నాయి రైల్వే సౌండ్స్ బాగా వస్తున్నాయి ఇగో ఇది ఒక ఎంట్రెన్స్ మోస్ట్ ఈ ఎంట్రెన్స్ వరకు చేరుకున్నాం అక్కడ చూడు నేను పైకి ఎక్కితే కనిపిస్తుంది ఇది ఒక్కసారి ఎక్కి
ఫ్రెండ్స్ ఇగో చూడండి ఈ గోడ. అరే వాళ్ళు పైకెక్కిరిగా, జూమ్ చేయి. చలో ఇప్పుడు ప్రహరీ గోడ కాదు అది, ఇందాక సెక్యూరిటీ మనకు చెప్పాడు కదా అది ఏదో రౌండ్ ద్వీపంలాగా ఉంది అని, అదే అనమాట. ఫోటోస్ దిగుతురే, కింద నుంచి పైకెక్కిరు, పైకెక్కి అక్కడ కూర్చొని ఫోటో దిగుతున్నా, అంటే ఎక్కి కూర్చొని అక్కడ ఉండ చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ ఉంది కదా. ఇగో ఇటు నుంచి వెళ్దాందా మనం, ఇటు నుంచి వెళ్ళి అక్కడ పైన వీడియో తీసుకుందాం. ఈ గోడ మొత్తం కొంచెం బాగా చూపించి మన ఫ్రెండ్స్కి, కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, బాగనిపిస్తుంది. ఎంట్రన్స్ ఇటు నుంచి ఉండొచ్చా ఇదే అనుకుంటా. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నాం, మన తెలుగు ఛానల్లో అయితే నేను ఫస్ట్ టైం మీకోసం ఈ ఫోటో చూపించాలని బీదర్ వరకు వచ్చాను. ఎందుకో కొంచెం డిఫరెంట్గా చాలామంది మన వాళ్ళు చూడలేని లొకేషన్స్ చూపించాలని అనిపించింది, అందుకే నేను ఈ ఫోటో కోసం వచ్చాను. కానీ వ్యూ మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి హాయిగా చూసుకొని మంచిగా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా చూసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే చూడ్డానికైతే బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక సరే రండి పైకి అయితే వెళ్దాం. అది చూడండి పాండు, నీ వెనకాల ఒక శునకం వస్తుంది కుక్క. ఇదిగో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఈ లోపలికి వెళ్తున్నాం మనం. దా తీసుకుంటారా ఈ స్టెప్స్ కానీ, ఇది చాలా బాగా కనబడుతుంది. దా ఫ్రెండ్స్ చాలా, దిస్ ఈజ్ వండర్ఫుల్ కట్టడం చూసుకోండి. ఇక నేను అబ్బాబ్బాబాబా, ఈ వ్యూ అదిరిపోయింది పాండో, మీదకి వస్తే షాక్ అయిపోతాను. చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడికి ఎక్కి పైనుంచి మగధీరలు అంటాడు కదా, దీవరా కావచ్చు, మగధీరలు అది కావచ్చు. నేను ఇక్కడ కూర్చుంట కాస్త, ప్లీజ్ గో బ్యాక్ మ్యాన్. ఆహా అబ్బా, ఇంత దూరము, కొన్ని కిలోమీటర్ కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మనము ఈ చోటుకి చేరుకున్న తర్వాత ఇలా కూర్చున్నట్టయితే దానికి వచ్చే ఆనందము, దానికి వచ్చే కిక్కు చాలా అమోఘం, అద్భుతం, మహాద్గల్ ప్లేస్ని కూడా అసలు పాడేసి పాడేసిరు కదా. ఆ వెనక ఊర్ల నుంచి వచ్చి హాయిగా ఒకసారి పైకి ఎక్కుదాం అక్కడ ఎక్కడానికి వీలు చేసుకొని ట్రై చేస్తున్నా. అబ్బా సూపర్ కనబడుతుంది, అగో చెట్టుకు తట్టుకొని. అరే పైప్ లైన్ అయితే మిజైల్ తోప, ఇది అసలు ఇది ఏంది, తోపు తోపు కన్నా భయంకరంగా ఉంది, మొత్తం ఐరన్తో చేసింది. ఆహా లేపి ఉన్నది, ఇక్కడ పక్కన పెట్టిరేమో పడిపోతుంది ఏమో, పడిపోయిందని నాకు తెలిసి. దీంట్లో నుంచి ఏమన్నా అవి బాంబ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి అందులో పెట్టి ఇట్లా వదిలేస్తే వెళ్ళి ముందర మళ్ళీ అవి వేస్తాడు చూడు ప్రభా. ఇటుండేమో ఆ శత్రువులు వస్తే దాడి చేయడానికి అందులో ఆడు పెట్టి ఆ బటన్ నొక్కితే మొత్తం ఎగిరిపోయి పైన పడుతుందేమో. దీనికి దానికి సేమ్ మ్యాచెస్, దీనికి దానికి హోల్ ఉన్నాడు. ఎటు మన సైన్యం ఎటు నుంచి వస్తుంది ఇప్పుడు ఒకసారి మన కోట మొత్తం చూపించు, ఎంత అద్భుతంగా కనబడుతుంది. బా ఈ నుంచి ఎల్లబుద్ధి అయితేలే పాండు, నాకు ఇన్న కూసుట నేను ఇక్కడ కూసుట. నువ్వు కొంచెం మన వ్యూవర్స్ కోసం మంచిగా వీడియో మొత్తం కవర్ చేయి, కొంచెం జూమ్ వేసి క్లారిటీతో తీ అబ్బా, క్లారిటీ మంచిగా వస్తుంది. ఈ కోటలో దీనికన్నా హయ్యెస్ట్ ప్లేస్ ఇంకోటి కనబడట్లేదు నాకైతే. అక్కడ ఉంది కానీ అది మొత్తం పాడైపోయింది, కూలిపోయింది. ఈ లోపల అయితే చూడ్డానికి పెద్ద ఇదే ఉన్నాయి, మొత్తం చెట్లు అడవి, ఆ కూలిపోయిన గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ కోట లెంత్ వచ్చేసి మామూలుగా లేదు, చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ, చాలా పెద్దగా, చాలా. ఇక కింద ఒకటి విలేజ్ ఉంది, ఏదో హౌజెస్ కనబడుతున్నాయి. కోట లెంత్ చాలా పెద్దగా ఉంది అబ్బా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, భయంకరంగా ఉంది ప్లేస్. కోట ప్లేస్ వచ్చేసి చాలా భయంకరంగా, ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే బాహుబలి సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో మొత్తం ఆ కోట యుద్ధ సన్నివేశాలు జరుగుతాయా, అంతకన్నా డబల్ ప్లేస్ ఉంది, అంతకన్నా డబల్ లెంత్ అయిన విస్తీర్ణం కనబడుతుంది కోటది. చాలా ఫెంటాస్టిక్గా ఉంది అయితే, ఇప్పుడు ఒక 1000 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉంది. కానీ మామూలుగా లేదు ఫ్రెండ్స్, నాకైతే ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు, ఐ మీన్ ఈ కర్ణాటకకు చెందిన వాళ్ళు,
ఎవడరా బాబు ఈ ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఈ టైం అండ్ టైంలో. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గుద్దండి లైక్లు, గుద్దండి మోమాట పడకండి. ప్లీజ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్, గుద్దేసేయండి, బలంగా గుద్దేసేయండి. హాయిగా ఎంజాయ్గా చూసుకోండి వీడియో. సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మొహమాటం అడగండి ఫ్రెండ్స్, ఏమని నో డోంట్ వరీ, మొహమాటం అయితే అస్సలు వద్దు సబ్స్క్రైబ్ చేయడానికి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఆల్మోస్ట్ ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, దీన్ని ఫినిష్ చేద్దాం ఈ సెకండ్ పార్ట్ కదా. ఓకేనా పండు, 10 మినిట్స్ అయిందా? సరే ఫ్రెండ్స్, గుర్తుంది కదా స్మార్ట్ హరీష్ తెలుగు బ్లాగ్స్ ఛానల్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కర్ణాటక కోట ఎక్కడం, కోటకి రావడం, చూడడం, బైక్ పైనే వచ్చినాం హైదరాబాద్ నుంచి. సరే ఫ్రెండ్స్, మరి ఓకే, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, గుద్దేసేయండి అబ్బా లైక్ మీద సబ్స్క్రైబ్ మీద ఫింగర్ పెట్టి ఒత్తేసేయండి, గుద్దేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్, జై హింద్.